फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल। सो ई रोज मनम तेलुगु अकाडमी बुक लो सेकंड टापिक अयिनटुवंटि यांत्रिक शास्त्रम अने टापिक चूद्दाम। आल्रेडी प्रीवियस गा मनम मन विश्वम अने टापिक प्रीवियस गा चेप्पडम जरिगिंदि। इंका एवरैते आ वीडियो चूडलेदो फस्ट आ वीडियो चूडंडि। मीकु ई वीडियो नच्चिनट्लयिते लैक् चेयंडि, अदे विधंगा फस्ट टाइम मीरु ना चानल चूसिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडि। चाला मंदि चूस्तुन्नारु गानी सब्स्क्राइब चेयट्लेदु, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మీరు అలా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। సో ఒక్కసారి టాపిక్ చూద్దాం। అంతకన్నా ముందు ఏంటంటే మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు ఫిజిక్స్ నుండి అంటే తెలుగు అకాడమీ బుక్ టోటల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోలు చూస్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ తీసుకున్నాం। సో కాబట్టి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒకసారి చూద్దాం లెసన్ యాంత్రిక శాస్త్రం। ఫస్ట్ వచ్చేసి భౌతిక రాశులు కొలతలు ప్రమాణాలు। ఫస్ట్ స్టార్టింగ్ అసలు ప్రమాణం అంటే ఏంటి, కొలతలు అంటే ఏదో చూద్దాం। సో ఫస్ట్ వచ్చేసి ఒక యూనిట్గా పరిగణింపబడే పరిమాణం గల భౌతిక రాశి కొలతను ఏమంటారు అంటే ప్రమాణం అంటారు। దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పొడవు మీటర్, ఒక మీటర్ అంటారు కదా, అండ్ టైం సెకండ్ అంటే కాలము మరియు సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక భౌతిక రాశి ప్రమాణ భౌతిక రాశికి ఎన్ని రేట్లు ఉంటుందో అట్లా తెలియజేయడాన్ని కొలత లేదా కొలడం అని అంటారు। సో నెక్స్ట్ వచ్చేసి ఇతర భౌతిక రాశులపై ఆధారపడకుండా నిర్వచించబడే ప్రమాణాలను మూల ప్రమాణాలు అంటారు। సో నెక్స్ట్ వచ్చేసి మూల ప్రమాణాలు మొత్తం 9, ఇందులో 7 ప్రాథమిక ప్రమాణాలు, 2 అనుబంధ ప్రమాణాలు। సో ఇవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, మనకు చాలా ఎగ్జామ్స్లో వస్తాయి, రిపీటెడ్గా వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఈ 7 నుంచే వస్తాయి, ఎక్కువ శాతం ఈ 7 నుంచే వస్తాయి। భౌతిక రాశి దానికి ప్రమాణం ఏంటిదని అడుగుతారు। మీరు నార్మల్గా మీరు ఏ ఎగ్జామ్ జరిగిన చూడండి, కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్స్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా రైల్వే గ్రూప్ డి కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది। అంటే ఇప్పుడు నార్మల్ చెప్పాలంటే ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటిది అట్లా అడుగుతారు, కానీ ద్రవ్యరాశి అని కాదు, ఎక్కువ శాతం ఇందులో అడిగేది కాంతి తీవ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి ప్రమాణం ఏంటిదని అడుగుతారు, చాలా చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇంతకుముందు। సో కాబట్టి మీరు ఇలాంటి చూసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ ఇవి చూసుకుంటేనే మనకు ఎక్కువ మనం ఈజీగా మార్క్ చేయగలుగుతాం। ఒక మార్క్ అయినటువంటి ఒక మార్క్ అయినా కూడా మనకు ఎగ్జామ్లో ఎంతో విలువైనది, ఆ ఒక్క మార్క్తో కూడా జాబ్ పోవచ్చు। సో కాబట్టి ఇవి ఇలాంటివి కూడా చూసుకోవాలి। సో ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ వచ్చేసి ద్రవ్యరాశి, ద్రవ్యరాశి వచ్చేసి కిలోగ్రామ్, నెక్స్ట్ వచ్చేసి పొడవు, పొడవుకు మీటర్. కొంతమందికి ఇవి తెలిసినట్టే ఉంటాయి కానీ ఎగ్జామ్స్లో పోయే వరకు మిస్టేక్ చేయడం జరుగుతుంది, కాలం టైంకు సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఉష్ణోగ్రత, టెంపరేచర్ అంటారు కదా ఉష్ణోగ్రతను కెల్విన్. సో నెక్స్ట్ వచ్చేసి కాంతి తీవ్రత, కాంతి తీవ్రతకు వచ్చేసి కెండిల. సో నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ప్రభావం, ఇది ఇంపార్టెంట్, విద్యుత్ ప్రభావం కూడా, విద్యుత్ ప్రభావం వచ్చేసి ఆంపియర్, ఆంపియర్లో కొలుస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పదార్థ పరిమాణం, మోల్లో కొలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అనుబంధ ప్రమాణాలు, ఫస్ట్ వచ్చేసి సమతల కోణము, రేడియన్ ప్రమాణము, ఘనకోణం వచ్చేసి స్టెరేడియన్. సో నెక్స్ట్ వచ్చేసి రెండు లేదా అంతకంటే ఎక్కువ మూల ప్రమాణాలు లబ్ధంగా మరియు లేదా భిన్నంగా నిర్వహించబడే భౌతిక రాశులను ఉత్పన్న భౌతిక రాశులు అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ప్రమాణాల పద్ధతులు ఏంటి అంటే సిజిఎస్ పద్ధతి ఉంటుంది, ఎంకేఎస్ పద్ధతి, ఎఫ్ఈఎస్ పద్ధతి, ఎస్ఐ పద్ధతి, టోటల్గా 4 పద్ధతులు ఉపయోగించడం జరుగుతుంది ప్రమాణాలను. ఎంకేఎస్ పద్ధతిని మెట్రిక్ పద్ధతి అని, ఎఫ్పిఎస్ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అంటారు, ఎస్ఐ పద్ధతిని అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంటే, కొన్ని భౌతిక రాశులు వాటి ప్రమాణాలు, ఇది బేసిక్ బట్ ఇది మనం గుర్తుంచుకుంటేనే ఫర్దర్గా మనం ఇప్పుడు ప్రమాణాలు కానీ కొలతలు అవి మనకు అర్థమవుతాయి. ఇవి స్టార్టింగ్ బేసిక్స్, ఇవి ఇంపార్టెంట్, చాలామందికి ఇవి కూడా తెలియవు, డైరెక్ట్ అనువర్తనాలు డైరెక్ట్కి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఫస్ట్ బేసిక్స్ చూసుకుంటే మనకు కంపల్సరీ ఉపయోగపడతాయి, బేసిక్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటుంది. వైశాల్యం అంటే ఏంటంటే మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అన్నట్టు. ఘన పరిమాణం అంటే మీటర్ క్యూబ్. అదేవిధంగా సాంద్రత, సాంద్రకు సూత్రం ఏంటిది అని కూడా అడుగుతారు. సాంద్రత ఈజీ క్వశ్చన్, ద్రవ్యరాశిపై ఘన పరిమాణం, ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ బట్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనకు కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరుగుతుంది. గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్లో మనకు ఫిజిక్స్ నుండి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు, అప్పుడు యూజ్ అవుతాయి ఇవి. సో వేగం, వేగానికి వచ్చేసి స్థానభ్రంశం బై కాలం, త్వరణం స్థానభ్రంశం బై కాలం ఇంటూ కాలం అంటే వేగం బై కాలం అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి బలము, శక్తి, పని, శక్తి కానీ పనికి కానీ వచ్చేసి ఏంటంటే బలం ఇంటూ స్థానభ్రంశం. అదేవిధంగా సామర్థ్యం, సామర్థ్యం వచ్చేసి ఎఫిషియన్సీ, వర్క్ బై టైం అంటే పని బై కాలం. సో
ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోర్నియా త్వరణము. ఎవరైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో దీని ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈస్ ఎట్లుంటుందో అట్లనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవి ఒక నోట్స్ రాసుకుంటే మీకు మీ దగ్గర తెలుగు అకాడమీ బుక్ ఉన్నట్టే. ఎందుకంటే మేము అన్ని వీడియోస్ రెగ్యులర్గా చేస్తాం కాబట్టి మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటే మీ దగ్గర తెలుగు అకాడమీ బుక్ ఉన్నట్టే. సో కాబట్టి ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాల్యూస్ మనం చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో కాబట్టి మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి. సో వీలైతే ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, చాలా క్లారిటీగా ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వెర్నియర్ కాలిఫాస్ను పాలీ వెర్నియర్ కనుగొన్నాడు. ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి ఇవన్నీ. సో స్ప్రింగ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి ఇంపార్టెంట్. స్ప్రింగ్ త్రాస్ ఉపయోగించి భారం కనుగొంటారు. భారాన్ని ఏమి ఉపయోగించి కనుగొంటారు అని కూడా అడుగుతారు. స్ప్రింగ్ త్రాస్ ఉపయోగించి కనుగొంటారు. నెక్స్ట్ సాంద్రత అంటే ఏంటంటే ఒక వస్తువు ద్రవ్యరాశి గని పరిమాణాల నిష్పత్తిని సాంద్రత అంటారు. ఎస్ఐ ప్రమాణం దీనికి కిలోగ్రామ్ బై మీటర్ క్యూబ్లలో కొలుస్తారు. సిజిఎస్లో గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ నీటి సాంద్రత 1 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1000 కిలోమీటర్ బై మీటర్ క్యూబ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పటి నుంచి పొడవు పరివర్తన 1 మీటర్ అంటే ఏంటంటే 1 మీటర్ ఇట్లా అడుగులు అని అంటారు కదా. సో ఇవి వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి వైశాల్యం పరివర్తన. ఇక్కడ యాంత్రిక శాస్త్రం అంటే ఏంటంటే ఫస్ట్ వస్తువులపై పనిచేసే బలాలు వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంత్రిక శాస్త్రం అంటారు. సింపుల్గా చెప్పాలంటే వస్తువులు వాటిపై పనిచేసే బలాలు ఉంటాయి కదా, వాటి ప్రభావం చేసే శాస్త్రాన్ని ఏమంటారు యాంత్రిక శాస్త్రం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి యాంత్రిక శాస్త్రంలో స్థితి శాస్త్రం గతి శాస్త్రం అనే భాగాలు ఉంటాయి. స్థితి ఉంటుంది, గతి అనే ఉంటాయి, శాస్త్రాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుల గురించి అధ్యయనం చేసే స్థితి శాస్త్రం అంటే అట్లా స్టాటిక్ పాయింట్ ఎట్లుంటుందో అట్లనే నిశ్చల స్థితిలో ఉంటుంది కదా, దాన్ని స్థితి శాస్త్రం అంటారు. ఏదైనా వస్తువులు కదులుతాయి కదా, కదులుతూ ఉండే వాటిని గతి శాస్త్రం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి శుద్ధ గతి శాస్త్రం అనేది గతి శాస్త్రంలో ఒక భాగము. శుద్ధ గతి శాస్త్రంలో కేవలం వస్తువుల చలనానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి, చలనానికి కారణమయ్యే బలం ప్రస్తావన ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బలం అంటే ఏంటంటే వస్తువును కదిలించే లేదా కదిలించడానికి ప్రయత్నించే భౌతిక రాశి. ద్రవ్యవేగం ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్దం. సో నెక్స్ట్ జడత్వం వస్తువు స్థితి మార్పును వ్యతిరేకించే గుణాన్ని జడత్వం అంటారు. ఇది ఇంపార్టెంట్, ఉదాహరణలు ఉన్నాయా, ఉదాహరణలు అనువర్తనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. బస్సు బ్రేక్ వేసినప్పుడు ప్రయాణికులు ముందుకు, ఇప్పుడు మనం ఒక బస్సులో పోతే సడన్గా బ్రేక్ వేసిందనుకోండి, మనం కొంచెం ముందుకు వెళ్తాం. బస్సు అకస్మాత్తుగా ముందుకు కదిలినప్పుడు వెనుకకు తూలిపడటం, దేనివల్ల మనం అట్లా ముందుకు వెళ్తామంటే జడత్వం వల్ల. ఇప్పుడు జడత్వం ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. జడత్వం వల్ల ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అనువర్తనం వచ్చేసి బస్సు డ్రైవర్ బ్రేక్ వేస్తాడు కదా, వేసినప్పుడు కూర్చున్న వ్యక్తి ముందుకు వెళ్తాడు, వెనుకకు వెళ్ళడు, ముందుకు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే జడత్వం అక్కడ యూజ్ అవుతుంది, జడత్వం వల్ల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ యూజ్ చేసి వచ్చేసి అనే అనువర్తనం వాహనాల అశుత శోషకాలు అంటే షాక్ అబ్జర్వర్స్ వాహనం గతుకుల రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రచోదన బల పరిమాణాన్ని తగ్గిస్తాయి. క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునేటప్పుడు చేతిని కొద్దిగా కింది తీసుకోవడం ద్వారా ప్రచోదన బలాన్ని తగ్గించుకుంటాడు. పగిలిపోయే స్వభావం గల వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటి మధ్య థర్మోకోల్ గడ్డి రంపపు పొట్టును ఉంచుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంపార్టెంట్, న్యూటన్ గమన సూత్రాలు. ఈ యాంత్రిక శాస్త్రంలో ఇంపార్టెంట్ ఏంటంటే, బాగా ఇంపార్టెంట్ ఏంటంటే న్యూటన్ గమన సూత్రాలు. సూత్రాలు ప్లస్ వాటి అనువర్తనాలు, ఇవి ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు చెప్పింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఫస్ట్ గమన సూత్రం వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే బాహ్య బల ప్రమేయం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉంటుంది. అంటే నిశ్చల స్థితిలో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. అంటే బాహ్య బలం ప్రయోగించినంత వరకు లేదా సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించే వస్తువు అదే విధంగా ప్రయాణిస్తుంది. న్యూటన్ మొదటి గమన నియమం జడత్వం అనే భావన విరిసింది. అంటే ఇంతకుముందు జడత్వంకి ఎగ్జాంపుల్ చెప్పినాక ఒక బస్సు డ్రైవర్ ఒకవేళ బ్రేక్ వేస్తే మనం ముందుకు వెళ్తాం కదా, ఆ నియమాన్ని పాటిస్తుంది మొదటి గమన నియమం. అంటే ఇప్పుడు అది కూడా ఎగ్జాంపుల్ అవుతుంది మొదటి గమన నియమానికి. సో నెక్స్ట్ వచ్చేసి న్యూటన్ రెండవ గమన నియమం వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు రేటు దానిపై పనిచేసిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది, బల దిశలోనే ఉంటుంది. ఇది ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని వివరిస్తుంది. న్యూటన్ మూడవ గమన నియమం, ఇది ఇంపార్టెంట్, ప్రతిచర్యకు సమాన వ్యతిరేక ప్రతిచర్య. అంటే చర్యకు ప్రతిచర్య అంటారు కదా, ఇప్పుడు చర్య జరిగితే దానికి ప్రతిచర్య, సింపుల్గా మనం ఏం చేస్తే అవతలకి అదే వస్తుంది అని అర్థం, చర్యకు ప్రతిచర్య. దీన్ని మూడవ గమన నియమం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి రాకెట్ గమనం, నీటిలో ఈదడం, పక్షి గాలిలో ఎగరడం. నెక్స్ట్ వచ్చేసి చర్య ప్రతిచర్యలు రెండు ఒకే వస్తువే పనిచేయవు.
నెక్స్ట్ వచ్చి పని వర్క్ వస్తువుపై పనిచేసిన బలం ఆ వస్తువును స్థానభ్రంశం చెందిస్తే పని జరిగిందంటారు పనిని జౌలలో లేదా ఎర్గులలో కొలుస్తారు పనిని దేనిలో కొలుస్తారని అడుగుతారు జౌలలో లేదంటే ఎర్గులలో కొలుస్తారు శక్తి పని చేయగల స్తోమతను శక్తి అంటారు సామర్థ్యం సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ ఇంగ్లీష్లో పనిచేసే రేటును సామర్థ్యం అంటారు దీనిని వాట్లో కొలుస్తారు సామర్థ్యానికి ప్రమాణం ఏంటిదని అంటారు వాట్ వాట్లో కొలుస్తారు సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే వర్క్ బై టైం అంటే పని బై కాలం సామర్థ్యం ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం సో నెక్స్ట్ వచ్చేసి స్థితిజ శక్తి వస్తువుకు స్థానం లేదా స్థితి వల్ల కలిగే శక్తి ఉదాహరణకు కొంత ఎత్తులో ఉన్న రాయి నొక్కిపెట్టిన స్ప్రింగ్ రిజర్వాయర్లో నీరు రాళ్లను పగలగొట్టడానికి ఎత్తిన సుత్తి పిండి మరలో బియ్యం సిలిండర్లలో వాయువు పంగల కర్రలో సాగదీసిన రబ్బరు పట్టి వంచిన బాణము ఓవర్ హెడ్ ట్యాంక్లో నిల్వ ఉన్న నీరు ఇవన్నీ ఎగ్జాంపుల్ స్థితి శక్తికి నెక్స్ట్ వచ్చేసి గతిజ శక్తి చలన స్థితిలో ఉండడం వల్ల వస్తువుకు ఉండే శక్తి ఎగ్జాంపుల్కి వచ్చేసి ప్రయాణ ఇవి ఎగ్జాంపుల్స్ అంటే అనువర్తనాలు వీటికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఒక్కటికి రెండు సార్లు చదువుకుంటే డైరెక్ట్ మనకి ఇవే డైరెక్ట్ అవుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రయాణిస్తున్న బస్సు దేనికి ఉదాహరణ అని అడుగుతారు గతిజ శక్తి స్థితిజ శక్తి అని ఇట్లా అడుగుతారు కాబట్టి మనం గతిజ శక్తి అని గుర్తుపెట్టుకోవాలి ప్రయాణిస్తున్న బస్సు రైలు వీచే గాలి తుపాకీ నుండి వెలువడే బుల్లెట్ చెక్క మిల్లులో వేగంగా తిరిగే చక్రం దుంగాలను కోయడం చపాతి చేయడం రోడ్ రోలర్ సో నెక్స్ట్ వచ్చేసి గతి శాస్త్రంలో భ్రమణ గతి శాస్త్రం రేఖీయ గతి శాస్త్రం అనే రెండు భాగాలు ఉంటాయి రేఖీయ గతి శాస్త్రంలో శుద్ధ గతి శాస్త్రం ఉపవిభాగం సో ఈ విధంగా ఉండడం జరిగింది సో మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకొని ఇట్లా చెప్పడం వల్ల మీకు ఏదో విన్నట్టు ఉంటుంది కానీ ఒకటేసారి విన్నట్టు ఉంటుంది అప్పటికే మర్చిపోతుంది కాబట్టి ఒక నోట్స్ తీసుకొని రాసుకొని లేదంటే స్క్రీన్షాట్ తీసుకొని తర్వాత నోట్స్ తీసుకొని రాసుకుంటే బాగుంటుంది సో మనం లాస్ట్ పాయింట్ చూద్దాం చలనంలో ఉన్న వస్తువు స్థానభ్రంశం ప్రయాణించిన దూరం కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఎక్కువ ఉండదలదు ఉండదు అన్నట్టు తక్కువ లేకుంటే ఎక్కువ ఉంటుంది సమానంగా ఉంటుంది సో ఇది యాంత్రిక శాస్త్రం ఫస్ట్ పార్ట్ ఇది నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాను నేను మీకు తెలుగు అకాడమీ బుక్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ ద్వారా మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక 30 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక 30 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తొందరగా ఒక 30 లైక్స్ చేయండి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను 30 లైక్స్ వచ్చాడు అంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మన ఇప్పుడు మన ఛానల్లో ఇప్పుడు మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంకెవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాలేదో నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్ ద్వారా మీరు జాయిన్ కాండి ఎందుకంటే నేను అందులో పీడిఎఫ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అందులో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే గైస్ బాయ్.